హుసేన్ సాగర్లో గణేష్ విగ్రహాల వ్యర్థాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ దాదాపు 100,000 విగ్రహాలను నిమజ్జనం చేశారు అధికారులు. 15,000 మెట్రిక్ టన్నుల ఇనుము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వ్యర్థాలు సాగర్లో పేరుకుపోయాయి. 1500 మంది కార్మికులు సాగర్లోని విగ్రహాల వ్యర్థాలు తొలగించే పనులు నిమగ్నమయ్యారు. భారీ క్రేన్లతో ఇనుప వ్యర్థాలను బయటకు తీస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. విగ్రహాల నిమజ్జనం ముగిసింది. పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్లో వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయినటువంటి నేపథ్యంలో అందులో ఉన్నటువంటి వ్యర్థాలు ప్రస్తుతానికి ఏమయ్యాయి మనం చూపెట్టేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దాదాపు మొన్న 2 రోజుల పాటు కొనసాగినటువంటి 17-18 తేదీలో కొనసాగినటువంటి వినాయక నిమజ్జనాల కార్యక్రమంలో భాగంగా పూర్తిగా హుస్సేన్ సాగర్లో 100,000 పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగింది. అందులో ఉన్నటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, అంతేకాకుండా ఇనుప చువ్వలు కావచ్చు, అంతేకాకుండా ఇనుపకు సంబంధించినటువంటి అయితే కంచెలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా తొలగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా చేపడుతున్నటువంటి నేపథ్యంలో కేవలం హుస్సేన్ సాగర్లో 100,000 విగ్రహాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఇనుప చువ్వలు కావచ్చు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావచ్చు, వీటన్నిటి కూడా దాదాపు 15,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు బయటకు వచ్చినట్టుగా ఇప్పటికే జిహెచ్ఎంసీ ప్రకటన కూడా విడుదల చేసింది. వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయట డిస్మాండిల్ చేసి వాటన్నింటినీ కూడా వెల్డింగ్ పనులు పూర్తి చేసి ఒక వాహనంలో కూడా రైట్ సైడ్ ఉన్నటువంటి ఇలాంటి ట్రాలీ వాహనాల్లో కూడా తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. నిరంతరం 1500 మంది సిబ్బంది ఏదైతే పూర్తిగా పాల్పంచుకున్నారు. దాదాపు క్లీనింగ్ ప్రక్రియలోనే 200 మంది సిబ్బంది హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే వాటన్నింటినీ కూడా క్లీన్ చేయబోతా ఉన్నారు. ఇక అంతేకాకుండా ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించినటువంటి నిమజ్జనం 17వ తేదీ మధ్యాహ్నం పూర్తయినటువంటి నేపథ్యంలో ఆ భారీ ఇనుప చువ్వలు ఏవైతే ఉన్నాయో, ఇనుప చువ్వలు కావచ్చు, వాటికి ఏర్పాటు చేసినటువంటి కంచె ఏదైతే ఉందో పూర్తిగా ఇనుపకు సంబంధించినటువంటి బ్యారికేడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగించినటువంటి బయటికి తీసుకొచ్చినటువంటి ఆ ఆకారం ఏదైతే ఉందో పూర్తిగా మనకు కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఖైరతాబాద్ మహాగణపతి ఇదే ప్రాంతంలో నిమజ్జనమైంది. దాన్ని ఒక భారీ క్రేన్ సహాయంతో ఉన్నటువంటి దాన్ని అంతటి కూడా బయటికి తీశారు. మట్టి గణపతి కావడంతో మట్టి అంతా కూడా ఏదైతే హుస్సేన్ సాగర్లోనే పోయినటువంటి కింద అడుక్కు పేరుకుపోయినటువంటి పరిస్థితి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేది, దాన్ని తొలగించాలంటే కూడా రోజుల తరబడి కష్టతరంగా మారినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ విగ్రహానికి సంబంధించినటువంటి దుర్గమంతం అంతా కూడా వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 4 నెలల పాటు శ్రమించినటువంటి ఈ విగ్రహం ఏదైతే ఉందో పూర్తిగా బయటికి తొలగించినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇనుప చువ్వలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వచ్చినటువంటి దృశ్యం నేపథ్యంలో కేవలం మట్టి గణపతి కావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం కొద్ది క్షణాల్లోనే, కొద్ది సమయంలోనే దీన్ని బయటికి తీసుకొని రావడం జరిగింది. ఈ క్లీనింగ్ అంతా కూడా ఈ రోజు నుంచి రేపటి వరకు కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఇనుప చువ్వలన్నింటినీ కూడా ఒక భారీ వాహనంలో, ట్రాలీ వాహనంలో కూడా బయటికి తీసుకొని వెళ్తారు. దీన్ని అంతటిని కూడా అమ్ముకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. గతంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు సంబంధించినటువంటి విగ్రహం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేది. ఇందులో నిమజ్జనానికి సంబంధించి హైకోర్టు డైరెక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు పెద్దగా ప్రియారిటీ ఇవ్వట్లేదు. ఖైరతాబాద్ మహాగణపతి దాదాపు 2-3 సంవత్సరాల నుంచి కూడా మట్టి గణపతిని మాత్రమే ప్రస్తుతం ఈ ప్రక్రియనంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాన్ని ఏదైతే పూర్తిగా వెల్డింగ్ పనులు కావచ్చు, ఉన్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో విగ్రహాన్ని అంతటి కూడా పూర్తిగా తొలగిస్తున్నటువంటి ఇనుప చువ్వలు ఏవైతే ఉన్నాయో, ఇనుప కడ్డీలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా నిరంతరం శ్రమిస్తూ నిన్న ఉదయం నుంచి పూర్తిగా దీన్ని బయటకు తీసుకొని రావడానికి ప్రయత్నించారు, బయటకు కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ విగ్రహాలకు సంబంధించినటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలన్నీ కూడా బయట తేలుతున్నటువంటి దృశ్యాలు అయితే ఉన్నాయి. వీటన్నింటినీ కూడా క్లీనింగ్ ప్రక్రియ కూడా చేసి బయటకు తీసుకొచ్చేటువంటి అవకాశాలు కను మొత్తంగా 15,000 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను బయటికి తీయబోతున్నారు. సుమారు 100,000 విగ్రహాలు ఇందులో నిమజ్జనానికి అయ్యాయి కాబట్టి పూర్తిగా తొలగింపు ప్రక్రియ కావచ్చు, క్లీనింగ్ ప్రక్రియ అంతా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. కెమెరామెన్ చందుతో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.